అట్లాగే గత ప్రభుత్వం మహిళా ఆర్థిక స్వావలంబన కోసం, ఆర్థిక పరిపుష్టి కోసం పూర్తిగా చర్యలు తీసుకుంటా ఉంది. అట్లా గ్రామాల్లో సైతం మహిళలు భర్తల మీద ఆధారపడకుండా ఉండటం కోసం ఆ రోజు వాళ్ళని పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకుని, అలాగే ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టి చెందడం కోసం పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం, మహిళా పారిశ్రామికవేత్తలను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఈరోజు ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు, ఒకటి మాత్రం, ఇద్దరు మహిళలను మాత్రం ఆయన ముందుకు తీసుకురావడానికి, పూర్తిగా వాళ్ళని ముందుకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారని. ఒకటి, మహిళా పారిశ్రామికవేత్తగా అభివృద్ధి చెందే విషయంలో వైఎస్ భారతి గారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే, భారతీ పాలిమర్స్కి 750 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్, ఏదైనా మన సివిల్ సప్లైస్ సంచులు సప్లై చేసేదానికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి మహిళా పారిశ్రామికవేత్తగా వైఎస్ భారతి గారిని, అట్లాగే తనతో పాటు జైలు జీవితం గడిపిన మా ఐఏఎస్ అధికారిని ఎర్రా శ్రీలక్ష్మిని తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే తన అక్రమ సామ్రాజ్యంలో ఒక అధికారినిగా వెలిగి తనతో పాటు 16 నెలలు జైలు జీవితం గడిపినందుకు ఆవిడికి తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర హోంమంత్రితో కూడా, హోంమంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడుతూ మన కసాయి రెడ్డి గారు ఈ మీడియేషన్ చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఒక ఇద్దరు మహిళలు మాత్రం మహిళల్ని ప్రోత్సహించే విషయంలో ఆ ఇద్దరు మహిళలు మాత్రం ప్రోత్సహిస్తూ ఉన్నారని ప్రజలంతా చెప్పుకుంటూ ఉన్నారు. అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా కూడా మాటల్లోనే తప్ప చేతల్లో ఎటువంటి పని చేయడం లేదు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక మహిళల్ని హోంమంత్రి చేశానని చెప్తా ఉన్నారు, కానీ ఆ మహిళ మీద తన మీడియా ద్వారా, ఏదైతే తన సోషల్ మీడియా ఉందో ఆ సోషల్ మీడియా ద్వారా పూర్తిగా అసత్యాలు ప్రచారం చేస్తూ ఆ మంత్రి తాలూకు బంధువులు లంచం తీసుకుంటూ ఉండగా మంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి ఇచ్చేయమన్నారని వాళ్లే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆ దళిత మహిళ కాబట్టే ఆవిడ మీద నిందలు మోపుతూ ఉన్నారు, ఆ మహిళ కాబట్టి అది దట్టు దళిత మహిళ కాబట్టి ఏ నింద వేసినా పర్లేదనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఏదైతే వీళ్ళ తాలూకు వాళ్ళు చేసే తప్పులేవి కూడా బయటికి రానివ్వకుండా ఒక దళిత మహిళను చేసే తప్పుల్ని, ఒక తప్పు చేయకపోయినా కూడా ఆ అదైతే రాద్ధాంతం చేస్తూ సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు. మాటలు కాదు, చేతల్లో చూపించండి. ఈ మహిళా స్వావలంబన కోసం, మహిళలకు ఆర్థిక పరిపుష్టి తీసుకురావాలని మేము జగన్మోహన్ రెడ్డి. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే KSR RX 100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.